ఆత్మ నూన్యతను ఆర్థిక భారాలను మానసిక సంక్షోభాలను ఆత్మ స్థైర్యాలను మనో వికాసాలను ప్రసాదిస్తుంది శ్రీ సాయి సర్వస్వం అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు నన్ను సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియజెప్పడం అంటే సాయి బాబాకు చెప్పడమే మరి ఆ కృతజ్ఞతను తెలియజెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తుంది అదే గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు సాక్షాత్ సాయి బాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు। ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रारंभ में मन चूस गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु एवरु अंटे ब्रह्म विष्णु महेश्वर यक्क कलयिके गुरु गुरुर्ब्रह्म गुरुर्विष्णु గురుర్దేవో మహేశ్వర కాబట్టి గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే ఈశ్వరుడు గురువే సాక్షాత్ పరబ్రహ్మము అటువంటి పరబ్రహ్మానికి మనం నమస్కరిస్తున్నాం తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే ఒక్కసారి గురువు చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తే ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రదక్షిణ చేసినంత ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది। కాబట్టి బాబాకు మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు లేదు దత్త భగవానుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు లేదు మీ గురువులకు ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో వినయ విదేయతలతో ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే గొప్ప ఫలితాలు వస్తాయి। బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏకకాలంలో మనం నమస్కరించినట్లే గురువుకి సేవ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏకకాలంలో సేవ చేసినంత ఫలితం అనేది వస్తుంది। కాబట్టి అటువంటి గురువుకి మన గురువుకి నా గురువుకి సమర్థ సద్గురు సాయికి ప్రణమిల్లుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ శంకర భగవానుడికి నమస్కారం చేస్తూ విజ్ఞేశ్వరుడికి నమస్కరిస్తూ సర్వదేవతలను ప్రార్థిస్తూ మనం గురుగీతను ప్రారంభించుకుందాం। ముఖ్యంగా అధ్యాయం ప్రథమోధ్యాయంలో మొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు మనం చూద్దాం। అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రాహ్మణే నమః। అచింత వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రాహ్మణే బ్రాహ్మణే నమః। ఇక్కడ బ్రాహ్మణే బ్రాహ్మణే నమః సో బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఎవరు ఎంత అద్భుతంగా వర్ణించబడిందో చూడండి। అచింత్య వ్యక్త రూపాయ అచింత్య వ్యక్త రూపాయ అంటే చిత్తముచే చింతించనలవి కానట్టి వాడు అంటే ఆయన్ని మనం చింతించలేం అవ్యక్త అంటే ప్రకటము కానట్టి వాడు అటువంటి రూపము కలిగినటువంటి వాడు అంతేకాకుండా నిర్గుణాయ అంటే గుణాలకు అతీతుడు ఆయన గుణాలకు అతీతమైనటువంటి వాడు అంతేకాకుండా గుణాత్మనే మరల గుణస్వరూపుడైన వాడు గుణాలంటే ఏవి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణాలకు అతీతమైన వాడు మరల గుణాత్మనే గుణస్వరూపుడైన వాడు ఆ గుణాలకు నిర్వచనం అంతేకాకుండా సమస్త జగదాధార మూర్తయే సర్వలోకాలకు ఆధారమూర్తి ఆయన చూడండి
గురువనేవాడు ఎటువంటి వాడట? సమస్త లోకాలకు ఆధారం గురువే. కారణం ఇందాక మనం చెప్పుకున్నాం, గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి అటువంటి ఆధారభూతుడు ఆధార స్వరూపుడు బ్రాహ్మణే, అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్ముడైనటువంటి ఆ గురువుకి నమః, నమస్కరిస్తున్నాము అని మొదటి చరణం మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అచింత్య వ్యక్త రూపాయ. కాబట్టి ఊహలకు అందడు, చిత్తమునకు దొరకడు, నిర్గుణాయ గుణాత్మని నిర్గుణుడు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే నిర్గుణుడు, నిరాకారుడు, గుణాతీతుడు, మరల గుణాత్ముడు. అంటే గుణాలకు నిర్వచనం. సత్వగుణం అంటే ఎలా ఉంటుంది? గురువుని చూసి నేర్చుకోవాలి. కారణం సత్వగుణ సంపన్నుడు అవుతాడు గురువు అనేవాడు. కాబట్టి సత్వరజో గుణాలలో సత్వగుణాన్ని ఎలా పెంపొందించుకోవాలి, సాత్విక భావాలు ఎలా తెచ్చుకోవాలి, రజో గుణాన్ని తమో గుణాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా నియంత్రించాలి, ఇవన్నీ కూడా మనకి గురువు ద్వారా సుస్పష్టమవుతాయి. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు. బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.